హాయ్ ఫ్రెండ్స్, శ్రీను హియర్. వెల్కమ్ టు శ్రీను న్యూస్. ఇవాళ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ముందుకు వచ్చారండి. వీడియో నచ్చినట్లయితే మీలో అనేది లైక్స్ రూపంలో చూపిస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఫస్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే ఇది రియల్ గా బిగ్గెస్ట్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. రష్మి గారు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఒక బిగ్గెస్ట్ కాంటెస్ట్ అని చెప్పుకోవచ్చు. బొమ్మ బ్లాక్ బస్టర్ టీమ్ నుంచి రష్మి గౌతమ్ గారు, హీరో నందు గారు ఒక బిగ్గెస్ట్ న్యూస్ అయితే మనకి షేర్ చేశారండి. హ్యాష్ ట్యాగ్ బొమ్మ బ్లాక్ బస్టర్ ఛాలెంజ్ అని చెప్పేసి ఈ హ్యాష్ ట్యాగ్ మీద తెలుగు మీమ్స్ పేజ్ వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ కాంటెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే టాప్ 5 మెంబర్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈచ్ మెంబర్ కి 10,000 రూపీస్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ టాప్ 10 మెంబర్స్ లో ఉన్న వాళ్ళకి వన్ ప్లస్ ఇయర్ బడ్స్ అయితే ఇవ్వబోతున్నారు. వీళ్ళు చేయాల్సింది ఒకే ఒక పని, బొమ్మ బ్లాక్ బాస్టర్ మూవీ నుంచి వాళ్ళు మీమ్స్ అనేది చాలా ఫన్ వేలో ఎంటర్టైన్మెంట్ వేలో వాళ్ళు క్రియేట్ చేసినట్లయితే టాప్ 5 మీమ్స్ వాళ్ళకైతే 10,000 రూపీస్ ఈచ్, నెక్స్ట్ టాప్ 10 మెంబర్స్ లో ఉన్న వాళ్ళకి వన్ ప్లస్ ఇయర్ బడ్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది రియల్ గా బిగ్గెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కంపల్సరీ హ్యాష్ ట్యాగ్ బొమ్మ బ్లాక్ బస్టర్ ఛాలెంజ్. మీకు డిస్ప్లే అవుతున్న పోస్టర్ లో అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఉంటాయండి. హీరో నందు గారికి, రష్మి గౌతమ్ గారికి అండ్ ప్రొడక్షన్ హౌస్ కి అయితే ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేయడం అయితే మర్చిపోవద్దు, కంపల్సరీ ఆ ట్యాగ్ వల్లనే వాళ్ళు మీ మీమ్స్ అనేది చదవగలుగుతారు, చూడగలుగుతారు. సో ఇంకెందుకు లేట్, మీ క్రియేటివిటీని అనేది యూజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఆల్రెడీ చాలా క్రియేటివిటీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఆ హ్యాష్ ట్యాగ్ మీద చాలా మెమీస్ అయితే ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. సో మీరు కూడా ఇంట్రెస్ట్ తో పార్టిసిపేట్ చేస్తే కంపల్సరీ వన్ ఆఫ్ ది విన్నర్ గా మీరే ఉండొచ్చు. రియల్ గా టీమ్ అయితే చాలా డిఫరెంట్ గా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసింది. అతి తొందరలోనే ట్రైలర్ సాంగ్స్ తో పాటు మనకి మూవీ డేట్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. సో దీనికైతే లాస్ట్ డేట్ మనకి అక్టోబర్ 17th లోపు అయితే సబ్మిట్ చేయండి అంటున్నారు. ఎందుకంటే అక్టోబర్ 17th విన్నర్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. హోప్ కంపల్సరీ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే దసరా ఈవెంట్ గురించి చాలా మంది అడుగుతున్నారండి. టైటిల్ అనేది నేను రేపు అనౌన్స్ చేయబోతున్నాను. టైటిల్ కంటే ముందు మనకి యాంకర్ అప్డేట్ అనేది నేను ఆఫ్టర్నూన్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను. సో ఇంకెవరైతే చూడలేదు చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది. మనకి నవదీప్ గారు వన్ ఆఫ్ ది స్పెషల్ గా హోస్ట్ చేయబోతున్న ఈవెంట్ అయితే అస్సలు మిస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే త్రిబులా టీమ్ ఎప్పుడెప్పుడు ఈ టీమ్ అప్డేట్ వస్తుందా అని చెప్పి చాలా మంది ఈగలు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇవాళ ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి త్రిబులా టీమ్ వాళ్ళు. రేపు ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారంట. సో చాలా మంది ఈగలు వెయిట్ చేసిన అనౌన్స్మెంట్ ఏంటి అని చెప్పేసి, సో లేట్ చేయకుండా త్రిబులా టీమ్ అఫీషియల్ పేజెస్ అయితే ఫాలో అవ్వండి. రేపు ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మనకి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. చాలా మంది అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉండబోతుందని అయితే అనుకుంటున్నాను. హోప్ చూద్దాం రేపటి నుంచి అయితే అప్డేట్స్ అనేది ఇక కంటిన్యూటీ అనేది ఉంటాయని మాత్రం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే బిగ్ బాస్ సీజన్ 4 వీక్ 5 లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం అండి. సో ఈ వీక్ 5 లో ఇవాళ మండే అంటే కంపల్సరీ నామినేషన్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఈ వీక్ లో ఎవరు నామినేషన్స్ లోకి వెళ్ళబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నారు అనేది మనకి ఇవాళ నామినేషన్స్ టాస్క్ లో అయితే తెలుస్తుంది. ఆల్రెడీ ప్రోమోస్ అయితే రిలీజ్ అయినాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా హాట్ గా ఉన్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్ గా ప్రోమోస్ అయితే కట్ చేశారు. మరి ఏం జరిగింది, హౌస్ లో ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి, కన్ఫెషన్ రూమ్ లో ఎలాంటి ట్విస్ట్లు పెట్టారు, మేబీ ఏమైనా కన్ఫెషన్ రూమ్ లో అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారనే వీడియోస్ డిస్ప్లే చేయడం వల్ల దాని ఎఫెక్టే మనకి నామినేషన్స్ రౌండ్ లో మనకి ప్రభావం చూపించిందా మాత్రం తెలియదు. కానీ ఇవాళ ఇప్పటి వరకు ఒక అప్డేట్ అయితే వస్తుంది, 9 మంది అయితే నామినేట్ అయ్యారంటండి. రియల్ గా ఇఫ్ ఇన్ కేస్ ఇదే నిజమైతే మాత్రం ఈ 9 మెంబర్స్ లో కంపల్సరీ ది బెస్ట్ మెంబర్స్ ఏ ఉంటారు. సో జాగ్రత్తగా ఓటింగ్ అయితే చేయండి, బెస్ట్ మెంబర్స్ అయితే హౌస్ లో నుంచి పంపొద్దని అయితే అనుకుంటున్నాం. సో మాకు వస్తున్న అప్డేట్ ప్రకారం ఈ 9 మంది ఎవరంటే అభిజిత్ గారు ఉన్నారు, అఖిల్ గారు ఉన్నారు, సుజాత గారు ఉన్నారు, అమ్మ రాజశేఖర్ గారు ఉన్నారు, మోనల్ గారు ఉన్నారు, లాస్యా గారు ఉన్నారు, నోయల్ గారు ఉన్నారు, హరియానా గారు ఉన్నారు అండ్ సోహిల్ గారు ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే ఈ లిస్ట్ అయితే వస్తుంది. మరి ఇది కరెక్టా కాదా అనేది మనకి ఇవాళ నైట్ టెలికాస్ట్ అయిపోయే ఎపిసోడ్ అయితే మనకి తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేసు 9 మంది మాత్రం నామినేషన్స్ లో ఉంటే మాత్రం కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఓట్స్ అనేది వేయండి. బెస్ట్ కంటెస్టెంట్ అనేది మిస్ అవుతే మాత్రం హౌస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది మనం మిస్ అవుతాం. కాబట్టి హోప్ చూద్దాం ఏం జరిగిద్దో. సో ఇవ్వండి అప్డేట్స్, హోప్ మీ అందరికీ నచ్చిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ డు కమెంట్స్.